Hindu, anchor from Filmy Looks. Hi. So first of all, congratulations and Kannappa chala teaser chala bondi. And thank start you. Chasing the Grinch Guda, Pan India level low, so promotions can even go. And Mukhanga Japalante Prabhas gar join in Taravata. So teaser lo kuda chinna short lo ayina kanipicharu. So basically em cheppo oppincharu ayini, so ayina looks ela undabothunayi, mee madhya scenes emanna fans ki high ichela chinna hint emanna istara fans kosam? Brother, ee trailer lo meeru cinema lo unna prati okkaru unnaru dantlo. Mohanlal gar unnaru, Sarath Kumar gar unnaru, Madhubala gar unnaru, Kajal Agarwal undi, Akshay Kumar గారు ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఈ టీజర్లో ఉన్నారు. సో సీ ద అందరి క్యారెక్టర్సు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. దానికి ఇట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మేము ఎవ్రీ అదర్ మండే ఈ నెల అయిన తర్వాత వచ్చే నెల నుంచి వి విల్ అనౌన్స్ ఎవ్రీ అదర్ మండే కన్నప్ప మండేగా మేము భావిస్తున్నాం. ఎవ్రీ యాసెట్ మూవీలో మేము లాంచ్ చేస్తున్నాం. ఈ కన్నప్పలో 5 గూడాలు ఉన్నాయి. ఈ కామిక్ బుక్లో మీకు ఇప్పుడు లాంచ్ చేసిన వాల్యూమ్ 2లో మీకు కథంతా ఉంటుంది. ఈ 5 గూడాలు ఎవరు, వాళ్ళ నాయకులు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దీని చరిత్ర ఏంటి మొత్తం ఉంది ఈ బుక్లో. సో ఇవన్నీ వన్ బై వన్ అందరు క్యారెక్టర్స్, మోహన్ లాల్ గారిదిను, అక్షయ్ కుమార్ గారిదిను, ప్రభాస్ దీను, అందరిది లాంచ్ చేస్తాం. అండ్ అఫ్ కోర్స్ నేను శరత్ కుమార్ గారికి చెప్పాను ఒక మాట. ఆయనతో నేను చిన్నప్పుడు నాకు మ్యాచో స్టార్స్ మనందరం పెరిగేటప్పుడు బాగా బాడీలు వేసుకొని మ్యాచో స్టార్స్ ఉండేటప్పుడు మనందరం చిన్నప్పుడు వికెట్ ఫ్యాసినేటెడ్ నాకు. అలాగే ఈ సినిమాలో నేను ఇద్దరికి ఫైట్ చేయించే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఒకటి శరత్ కుమార్ గారు, నేను చెప్పాను మీ ఫైట్ నాకు ఒక ఫైట్ చేసే ఛాన్స్ వచ్చింది, ఇది ఎడిట్ చేసి మీకు చూపిస్తాను అని. ఇట్స్ ఓన్లీ వన్ సింపుల్ షాట్ నేను చూపించింది శరత్ గారిది, బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ డన్. అండ్ దెన్ మిస్టర్ ముఖేష్ ఋషి, అండ్ ఆయనది ఎలా ఆయనతో ఏం చేయించాం అనేది మీరు సినిమాలో చూడాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ డూయింగ్ ఆల్ ద ట్రైబ్స్. అండ్ ప్రభాస్ సారు అండ్ మోహన్ బాబు గారితో బుజ్జిగడ చేశారు అండ్ ఇప్పుడు మీతో, సో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్, సో ఆయన గురించి వన్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్తారు? వి ఆర్ నాట్ రిలేటెడ్ బై బ్లడ్ బట్ వి ఆర్ బ్రదర్స్. విష్ణు గారు, విష్ణు గారు హాయ్ అండి. టీజర్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా ఇందులో, అంటే సినిమాకు వెయిటేజ్ కోసం ఇంతమంది స్టార్స్ని తీసుకోవాల్సి వచ్చిందా, లేక పర్టికులర్గా ఆ క్యారెక్టర్ వాళ్ళే న్యాయం చేస్తారని ఇంతమందిని తీసుకోవాల్సి వచ్చిందా? సి ఈ సినిమా మీరందరూ చూసిన తర్వాత, త్వరలో చూస్తారు, మీరందరూ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు నేను వెళ్ళి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కరిని నేను తీసుకురావడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది అని. ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆ ఆన్సర్ నేను ఎంత చెప్పినా కన్విన్సింగ్గా ఉండదు. మీరు విజువల్స్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. విష్ణు గారు, ప్రభు గారు ఆరోగ్యం ఎలా ఉంది? సూపర్, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. యాక్చువల్గా కన్నప్ప అనగానే డివోటీ, అల్టిమేట్ డివోటీ, దేవుడికి కన్నుని సమర్పించినటువంటి, శివుడికి కన్నును సమర్పించినటువంటి ఒక గ్రేట్ డివోటీగా మనకు తెలుసు. బట్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి క్యాప్టన్ ద బ్రేవియెస్ట్ వారియర్ అన్నారు, ఆ వార్ ఆస్పెక్ట్ అనేటువంటిది చాలామందికి తెలియదు. ఈ సినిమాని ఎంత హై బడ్జెట్లో తీస్తున్నారో ఆ వార్ ఆస్పెక్ట్ ఏంటి, రియల్లీ హిస్టరీ చరిత్రలో తను అంత వారియరా, ఎవరితో యుద్ధం చేశాడు అనేటువంటి కాన్సెప్ట్ని ఎలా డెవలప్ చేశారు? సి ప్రతి ఒక్కరికి పురాణాల్లో కానీ ఏదైనా సరే ఒక నాస్తికుడు శివుడు మహాభక్తుడయ్యాడు. ఉన్న 63-64 నాయనార్లో ఇతను ఒక్కడే ఆటవికుడు. ఒక బ్రాహ్మణ్ కాకుండా శివభక్తుల్లో ఈ 64 మంది నాయనార్లో 9వ నాయనార్ మహాశివభక్తుడు కన్నప్ప. ఓకే, అందరికీ తెలుసు కన్నప్ప కథ వచ్చి ఇట్స్ ఓన్లీ హాఫ్ పేజ్. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు, దేవుడు వీణ్ణి పరీక్షించాలని చూశాడు, కంట్లో నుంచి రక్తం వచ్చింది, భక్తితో వీడు ఆలోచించకుండా వీడు కన్నిచ్చేశాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు, కన్ను తిరిగి ఇచ్చాడు, ఇంకా చరిత్ర అంతే కథ. దానికి ముందు వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు,
ఏంటి వీడి కథ, వీడేంటి, ఇది కొంతే తెలుసు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే కన్నప్ప నా వర్షన్లో తిన్నడు అన్నవాడు వీడు అన్న భావంతో నేను రాసుకున్నాను. దిస్ ఈజ్ మై వరల్డ్, కన్నప్పాస్ వరల్డ్. అందుకే మీ అందరిని ఈరోజు ఆహ్వానించినప్పుడు కూడా కన్నప్ప ప్రపంచానికి సుస్వాగతం అని ఆహ్వానిస్తున్నాం మీ అందరినీ. సో దిస్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వార్ సీక్వెన్స్ ఇదంతా ఎందుకు జరుగుండకూడదు? మన చరిత్ర చాలా వరకు తిరగరాశారు. అది ఇప్పుడు దాన్ని వివరంగా చెప్తే అది కాంట్రవర్షియల్ అవుద్ది. మన గత చరిత్ర అంతా తిరగరాశారు, మనకి చెప్పలేదు. మనం ఇప్పుడు కన్నప్ప మన చరిత్ర ఇది అని చెప్పే ప్రయత్నంలో నా ఫస్ట్ స్టెప్. అండ్ బడ్జెట్ అవన్నీ ఏముంది, కథ చెప్పాల్సిన విధంలో చెప్పాం. అండ్ పరమేశ్వరుడు నడిపించాడు, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. ద సేమ్ టైం ద నేటివిటీ ఆఫ్ ద కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే మీరు షూట్ చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడాను అబ్రాడ్లో షూట్ చేశారు. కన్నప్ప అనేటువంటిది ఈజ్ 100% ఇండియన్ హెరిటేజ్ అండ్ ఇండియన్ డివోషనల్ కంటెంట్ ఇది. అది హౌ దట్ పర్టికులర్ పార్ట్ విల్ బి మ్యాచ్డ్ విత్ ద కంటెంట్ అంటే ఏం చెప్తారు? సి మనం అందరం మనుషులుగా మన భూతల్లిని చాలా బ్యాడ్గా క్రియేట్ చేసేసాం. నేను మిగతా దేశాల గురించి మాట్లాడను, కానీ మన దేశం గురించి మనం నేలని కరెక్ట్గా చేయలేదు, చెట్లని సరిగా చూసుకోలేదు. 2వ శతాబ్దంలో భూప్రపంచం ఎలాగుండేది, భారతదేశం ఎలాగుండేది, పొల్యూషన్ లేని స్కైజ్, బ్యూటిఫుల్ వాటర్, అవన్నీ ఉండేటివి. సో నేను 2వ శతాబ్దంలో సినిమా తీస్తున్నాను కాబట్టి 2వ శతాబ్దానికి మీ అందరినీ తీసుకెళ్ళాలి. సో ప్రపంచంలో నేను నమ్మేది దేవుడు వేసిన లాస్ట్ పెయింటింగ్ అలాగే ఉందంటే న్యూజిలాండ్. దానికోసం అని నేను అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్స్కేప్ షూట్ చేశాను. విష్ణు గారు హాయ్. హాయ్ అండి. విష్ణు గారు, మై క్వశ్చన్ ఇస్, ఎప్పుడైనా ఇలాంటి అంటే దేవుడికి కనెక్టెడ్ మూవీస్ ఉంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు, మీరేమైనా ఫాలో అయ్యారా? సెట్లో ఏమైనా ఫాలో అయ్యారా మీరందరూ డివోషనల్గా, అంటే నాన్ వెజ్ తినకూడదు ఆర్ సంథింగ్ లైక్ దాట్? సి తిన్నడు కన్నప్ప, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. కన్నప్ప ప్రతి ఒక్కరు సెట్లో ఆ లింగాన్ని చేసినప్పుడు లింగం హైటు 3 అడుగుల 11 ఇంచులు. అక్కడ లెఫ్ట్ సైడ్ కన్ను అక్కడ ఒక చిన్న డెంట్ ఉంటుంది. ఆ డెంటు కన్నప్ప రెండో కన్ను పెట్టేటప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. అది ఈ రోజుటికి ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే చాలామందికి తెలియంది, లింగానికి ఇప్పుడు మనం సినిమాలో చూపించే లింగానికి పానవటం లేదు. మొదట్లో ఉండేటప్పుడు లింగం ఒకటే ఉండేది, తర్వాత పానవటం తీసుకొచ్చాం. అదొక డిఫరెంట్ చరిత్ర, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ నౌ. బట్ తిన్నడు కథ ఇస్ అగేన్స్ట్ ఆల్ ద రూల్స్. దేవుడిని ఇలాగే పూజించాలి, ఇలాగే ఇలాంటి కండిషన్ ఇది అన్న రూల్స్కి భిన్నంగా వీడు బిహేవ్ చేసినప్పటికీను దేవుడికి జింక మాంసం ఇచ్చాడు, నోటితో నీళ్లు పోశాడు, వీడు డ్రెస్తో వీడు దేవుణ్ణి తాకి తుడిచాడు. ఇవన్నీ చేసినప్పటికీను వీడు మనసు చాలా మంచిది కాబట్టి దీంట్లో పెద్ద లెసన్ ఉంది ఈ మూవీలో. సో నాకు నాన్నగారు వీళ్ళందరూ చాలా నిష్టగా ఉన్నారు, కానీ నేను తిన్నాను. సో నా శివుడితో నేను ఎలా ఉండాలో నేను మనస్ఫూర్తిగా ఉన్నాను. నేను విష్ణు గారు, మధుబాల గారు, ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్. ఇట్స్ ఫీల్ సో ప్లెజెంట్ సీయింగ్ యూ హియర్. థ్యాంక్ యూ. సో బీయింగ్ ఇన్ సచ్ అ హ్యూజ్ ప్రాజెక్ట్, మ్యాసివ్ ప్రాజెక్ట్ లైక్ కన్నప్ప, వాట్ డు యూ హ్యావ్ టు సే లైక్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ స్పెషలీ విష్ణు గారు? ఫస్ట్లీ అందరికీ నమస్కారం. ఐఎమ్ రియలీ రియలీ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్ టు బీ హియర్ ఆన్ ది స్టేజ్. అండ్ స్పెషల్ రిస్పెక్ట్స్ టు ఎంబి సార్ అండ్ పర్టిక్యులర్లీ టు విష్ణు గారు. ఐమ్ గోన్ టు కాల్ యూ విష్ణు గారు టుడే బికాస్ యూ ఆల్వేస్ టెల్స్ మీ డోంట్ కాల్ మీ దాట్. బట్ ఐ హవ్ నెవర్ మెట్ సంబడీ లైక్ విష్ణు, హూ ఇస్ సో హంబుల్ అండ్ సో డెడికేటెడ్ అండ్ సో ప్యాషనెట్. మూవీ మేకింగ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఇస్ డివైన్. అండ్ వెన్ యూ టేక్ అ సబ్జెక్ట్ లైక్ కన్నప్ప విచ్ ఇస్ డివైన్ అండ్ దెన్ యూ హ్యావ్ అ పర్సన్ లైక్ విష్ణు హూ బిలీవ్స్ ఇన్ ఇట్ అండ్ డెడికేట్స్ హిస్ ఎంటైర్ లైఫ్ అండ్ ద బీయింగ్ టు దట్ క్యారెక్టర్, దిస్ హోల్ సెట్ ఫీల్స్ లైక్ టెంపుల్. అండ్ ఐ ఫీల్ ఐ హవ్ బీన్ అ పార్ట్ ఆఫ్ అ మహాయజ్ఞ ప్రేయర్స్
And that is my feeling that I carry even today. At this launch of this trailer, I have been to many launches, many premieres, many muhurats. But today, I feel that I'm standing like on the earth where divine gods and the goddesses walked, and I've been a part of that. I know I feel very divine myself. The project, the trailer seems larger than life, and all credit to the makers, to the conceivers, to our director, Mukesh ji, and my co-team, like Vishnu said, my Kannappa family. I really, really loved every second, every minute of Kannappa. And I feel great because I am a part of Kannappa. Thank you. Vishnagar. Vishnagar, sir. It, sir. Hi. Hi, sir. Kannappa nadi Krishna Raj garu ki chala ishtamaina subject. Prabhas garu kosam aina subject ni tayar chesukunnaru kuda. Tanakala Barna garu aa script lo work chesaru. Aa script ni meeru ena guidance ki teesukunnara ee cinema kosam? Yes, I'll ee question ki nan garu answer chesaru. ఒక అద్భుతమైన నటుడు కృష్ణరాజు గారు. మా ఇద్దరి అనుబంధం, బంధం, స్నేహం, ఆప్యాయత, అనురాగం, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎన్నో ఎన్నో మంచి విషయాలు, ఆయన నాకు ఇచ్చిన సలహాలు. హీఈస్ మై సీనియర్ ఆర్టిస్ట్. ఆయన గుర్తు చేశారు మీరు, రియలీ వండర్ఫుల్. ఆయన కన్నప్పగా యాక్ట్ చేసిన సినిమా 25 వారాలు ఆడింది. ది గ్రేట్ డైరెక్టర్ బాపు గారు. విష్ణుబాబు చెప్పినట్టు బేస్ అది కానీ ఇంకా ఎనకాన ముందు ఏమిటిది అతను చెప్పాడు. కృష్ణరాజు గారికి ఒకరోజు ఫోన్ చేసి, బ్రదరు ఇంటికి రావాలి, ఏ ఇంటికి ఎందుకు చెప్పు, నా సరదాగా విసుకి తాగదామా అన్నాడు. ఎస్, విసుకి తాగేదానికి వస్తాను, కానీ ఒక పని మీద, ఏం కావాలో నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఇలా కన్నప్ప మీరు తీశారు అంటే ఎవరైనా రైట్స్ ఇవ్వా, కన్నప్ప హిస్టరీ చరిత్ర ఎవరైనా తీయచ్చు, కానీ మీరు ఆ సినిమాను నేను విష్ణుతో తీయాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే అంటే పర్మిషన్ ఏముంది, నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా నీకు ఇచ్చేస్తాను కావాలంటే విష్ణు కోసం. నేను దీన్ని ప్రభాస్తో తీయాలనుకున్నాను నా బిడ్డతో అన్నాడు. చూడు, తన బిడ్డ ప్రభాస్తో తీయాలనుకున్నటువంటి కృష్ణరాజు గారు నాకు, నేను తయారుగా చేసుకున్న కొన్ని కొన్ని సీన్లు కావాలన్నా ఏం కావాలన్నా నా ఆ పర్మిషన్ అక్కర్లేదు, విష్ణుని రమ్మను, హీజ్ లైక్ మై సన్, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్ అని చెప్పాడు మహానటుడు. ఇంకంతకంటే ఏముందమ్మా, సీనియర్ నటుడు తన బిడ్డకు కూడా, తన బిడ్డతో చేసుకోవాలనుకున్న నా నటుడు నా బిడ్డకి ఇచ్చాడంటే ఆయన ఎక్కడున్నా ఆయనకు భగవంతుని అదే ఆత్మశాంతి, వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి. నేను ప్రభాస్ ఆ వంతాన గురించి అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ది డే విల్ కమ్, ఐ విల్ టెల్ అబౌట్ ప్రభాస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు, విష్ణు గారు, మీరు విష్ణు నుంచి 100 కోట్ల సినిమా వస్తుందంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు, కానీ తర్వాత మీరు ఒక్కొక్క యాక్టర్ని యాడ్ చేసుకుంటే వెళ్ళేసరికి ఇది 100 కోట్లు కాదు, ఇంకా మించిపోయిన ఆశ్చర్యపోకర్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ విషయంలో మీకు భయాలేం లేవా ఈ సినిమా చేసినప్పుడు? నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్ కన్నా పెంచుకుంటూ వెళ్ళాం, కానీ దీనికి ముందు చరిత్రలో ఉండేటట్టు మేము ఒక సినిమా తీస్తున్నాం, లేకపోతే మేము ఒక భారీ సినిమా తీస్తున్నాం. ఇది బడ్జెట్ కన్నా నేను ఇది ఒక భారీ సినిమాగానే తీస్తున్నాం అని భావిస్తూ ముందుకెళ్తున్నాం. అండ్ ఇట్ ఇస్ ఆల్, మళ్ళా చెప్తున్నా, ఇది కేవలం శివుడు బ్లెస్సింగ్స్తోనే ఈ సినిమా చేయగలుగుతున్నా. ఇట్స్ ఇంపాసిబుల్. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటన్న దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయన నందీశ్వరుడుగా కనిపిస్తారా, అవధూతగా కనిపిస్తారా? అది వెయిట్ చేయండి, మీకు కరెక్ట్గా ఇంకొక నేను 2-3 మంత్స్లో నేను ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తాను. అంటే డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అండి ప్రభాస్ గారిది, విష్ణు గారు? విచ్ ఇస్ వెయిట్ ఫర్ ద మూవీ. నో, ఇట్స్ క్వైట్ అ లాంగ్ రోల్.
యూ విల్ లైక్ ఇట్. సార్ విష్ణు గారు, టీజర్ లాస్ట్లో కన్నప్పకి కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టు పొడుస్తున్నారు, అంటే మేము మళ్ళీ దీన్ని కన్నప్ప టూ కూడా చూడవచ్చా? సో ఈ క్వశ్చన్ ఫస్ట్ నన్ను అడిగింది శరత్ కుమార్ గారు, హే విష్ణు ఇదేంటి పార్ట్ టూ కూడా ఉందా దీనికి అన్నాడు. అంకిల్ ఈ లాస్ట్లో కథ అందరికీ తెలుసు కదా అంకిల్, సో దెర్ ఇస్ నో పార్ట్ టూ. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, కన్నప్ప కథ రాసేటప్పుడు వాట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది మాత్రం చెప్తాను నేను. ఎవరైనా మీరందరూ సినిమా చూడడానికి థియేటర్కి వచ్చేటప్పుడు మీరు సినిమా చూస్తే ఎండింగ్ ఏం జరుగుతుందా అని వెయిట్ చేసి మీరు చూస్తారు. నోబడీ నోస్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మీ థియేటర్కి వచ్చేటప్పుడు. కానీ కన్నప్పకు వచ్చేటప్పుడు యు ఆల్రెడీ నో ద ఎండింగ్ ఆఫ్ ద మూవీ. మీ అందరికీ సినిమా ఏం అవుతుందో, ఏం జరగబో, ఎండింగ్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. మీ అందరినీ 2.5 గంటల సేపు దాని ముందు కథ ఎలా కూర్చోబెట్టాలా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది. నేను రాసిన దానికి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్పేది నేను పరుశురి గోపాలకృష్ణ గారికి, ఎందుకంటే అందరూ నాకు దే థాట్ ఐ వాజ్ మ్యాడ్ నేను చేసిన దాంట్లో. ఫస్ట్ ముఖేష్ కుమార్ గారు, వెన్ హీ హర్డ్ మై స్క్రిప్ట్ హీ లవ్డ్ ఇట్. నాకు భయం ఎప్పుడు నేను నాన్నగారికి చెప్పకముందు ఏ అన్ని సినిమాలు నేను ఫస్ట్ గోపాలకృష్ణ అంకుల్ దగ్గరికి వెళ్తాను, ఎలా ఉంది మీకు ఓకేనా, మీరు చెప్పండి ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయని. సగం సినిమాలు ఆయన దగ్గరే వదిలేశాను నేను, ఇక్కడికి ముందుకు తీసుకెళ్ళేది ఎందుకు అని. ఈ సినిమా చాలా కొత్తగా చేసావురా బాగుంటుంది అన్నాడు. దాని తర్వాత తోటా ప్రసాద్ గారికి ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్, ఆయన వచ్చి ఎందుకంటే హిస్టరీని విపరీతంగా మేము రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు బాగా హెల్ప్ చేశాడు ఆయన, తోటా ప్రసాద్ గారు. ప్రసాద్ గారు పైకి రండి. దాని తర్వాత యూనో టు డెవలప్ ద స్టోరీ నాకు ఈశ్వర్ రెడ్డి గారు, నాతో 3 సినిమాలు చేసిన నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ వచ్చి కథ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ మీరు చూసే కన్నప్ప ఇస్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ వరల్డ్. ఏదైనా ఈవెంట్కి ప్రభాస్ గారిని తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇట్లా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. అదే అక్షయ్ కుమార్ గారు చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, మోహన్ లాల్ గారు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, కాజల్ అగర్వాల్ చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, విష్ణు గారు హాయ్ 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 సారీ హలో అండి. సార్ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మీరు స్టార్టింగ్ యువర్ స్పీచ్, చాలామంది ఏంటంటే ఇలాంటి స్టోరీస్ని మైథాలజీ అని చెప్పి అది ఒక మిత్కిన్ చేసేస్తారు, బట్ యు సెడ్ ఇది మన హిస్టరీ అన్నారు చూసారా, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ హిస్టరీలో మనం మీరు భక్త కన్నప్ప అంటే డివోషనల్ సైడ్ ఉంటుంది, మీరు మంచి కమర్షియల్గా అందరికీ తెలియని సైడ్ చూపించారు, సినిమాలో ఆ సైడ్ ఎంత ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటుంది? సి వీడి జర్నీ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్కి మళ్ళీ నేను ఐ జస్ట్ గివ్ అ స్మాల్ అడిషన్ టు ద ఫస్ట్ పాయింట్. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా శ్రీకాళహస్తి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉడుమూర్ అని ఒక ఊరుంది, అది కన్నప్ప జన్మస్థలం, అతను గూడెం అదని దే రికగ్నైజ్డ్ ఇట్. అక్కడ కన్నప్ప గుడిగూడు ఉంది. దీనికన్నా ఆధారం ఏం కావాలి మనకి? మన టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ తిరగరాయాలి మనం. మనకి బ్రెయిన్ వాష్ చేశారు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు. అందుకే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను నా కన్నప్ప కథ నేను చెప్పాలని, నా చరిత్ర నేను చెప్పాలని. ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల ఇంకా ఎన్నో చెప్పచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, సి ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ అ వరల్డ్. నేను నమ్మిన కథ చూపించాలనుకున్నాను అండ్ ఐ షోడ్ ఇట్ టు యూ, ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యూ సూన్. విష్ణు గారు, అండ్ ఇందాక మీరు చెప్పిన ఒక మాట, ఇందాక బడ్జెట్ గురించి ఎవరు అడిగితే, ఒక 4 ఇయర్స్ బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను, అందులో మీరు ఏమన్నారంటే నాన్నగారు ఒక 60-70 crores తీయండి అంటే ఇప్పటికీ 92 crores అయ్యింది, దిస్ ఈజ్ వే బియాండ్ మై కరెంట్ మార్కెట్ అని చెప్పి చాలా ఫ్రాంక్గా చెప్పారు. అండ్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి సినిమా మార్కెటబిలిటీ? ఆబ్వియస్లీ చాలా రేట్లు పెరిగే ఉంటుంది, ఇప్పుడు ఉన్న మార్కెటబిలిటీ ఛాలెంజెస్ ఏంటి? బికాజ్ దట్ డే ఐ రిమెంబర్ చాలా ఫ్రాంక్గా చెప్పారు మీరు, ఇప్పుడుకున్న విష్ణుకున్న మార్కెట్కి ఈ ప్రాజెక్ట్ అనేది టెనబుల్ కాదు, ప్రాబ్లీ మేబీ మోసగాళ్ళు అనే సినిమా వచ్చాక మారొచ్చు అన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ డి నాట్ హ్యాపెన్. ఇప్పుడు మార్కెటబిలిటీ పరిస్థితి ఏంటి? బ్రదర్, ప్రతి నటీ నటులకి ఒక్క ఫ్రైడే చాలు, వన్ ఫ్రైడే. కన్నప్ప విల్ బి మై ఫ్రైడే అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్ అండి. విష్ణు గారు, హాయ్ 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 సార్,
ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫ్యాబులస్ ట్రైలర్, ఫెంటాస్టిక్ ఎవ్రీ ఫ్రేమ్. థ్యాంక్ యూ. అపార్ట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ కన్నప్ప, అకార్డింగ్ టు ది హిస్టరీ ఆఫ్ సినిమా, కన్నడ రాజ్కుమార్ డిడ్ కన్నప్ప. ఆఫ్టర్ మెనీ డికేట్స్ కృష్ణరాజు గారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు డిడ్ ది సేమ్ పోర్ట్రేట్, ది సేమ్ క్యారెక్టర్. ఆఫ్టర్ మెనీ డికేట్స్ అగైన్ యూఆర్ డూయింగ్ ది సేమ్ క్యారెక్టర్ యాజ్ ఎన్ యాక్టర్ ఇన్ పార్వెద్దం. వేర్ డూ యూ ఎగ్జాక్ట్లీ స్టాండ్ అండ్ వాట్ వర్ యువర్ ఛాలెంజెస్ రియల్లీ ఇన్ హ్యాండిలింగ్ దిస్ క్యారెక్టర్? వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్? వాజ్ దెర్ ఎనీ హోంవర్క్ ఫర్ దిస్? వాట్ ఈస్ యువర్ స్టడీ ఆన్ ది క్యారెక్టర్ వెన్ యూ పోర్ట్రేట్ ఇట్? సి, నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయడానికి మై డైరెక్టర్. ఓకే, హీ హెల్ప్ మీ ఇమెన్స్లీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. నాకు ఆ క్యారెక్టర్ దారి చూపిందని నేను రాసినప్పటికీను, నేను యాక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను చాలా సలహాలు ఆయన అడిగాను. భక్తుడిగా అయిన తర్వాత చేసేది నాకు సులభం అనిపించింది, కానీ భక్తుడు అవ్వకముందు వీడు ఎలాగ బిహేవ్ చేస్తుంటాడు, అక్కడ విష్ణువుని చూడకూడదు, మీరు తిన్నని చూడాలి. ఎగ్జాక్ట్. సో అది అడిగాను. రెండోది, కమాన్, కన్నడ రాజ్కుమార్ గారిని, కృష్ణరాజు గారిని, బాపు గారు, రమణ గారిని, వాళ్ళందరూ వాళ్ళందరినీ ఒకే సెంటెన్స్లో నన్ను పెట్టకూడదు. ఐఎమ్ సచ్ అ స్మాల్ జూనియర్, యునో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఈ సినిమా ఒక నటుడుగా నాకు ఒక మర్యాద ఇస్తుందని నమ్ముతున్నా నేను. మీరందరూ చూసి మీరిచ్చే జడ్జ్మెంట్ ఐల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, యాజ్ యూ సెడ్ నౌ, దిస్ ఈస్ సమ్ పార్ట్ ఈస్ హిస్టరీ అండ్ సమ్ పార్ట్ ఈస్ డివోషన్, దో ఇట్ ఈస్ కంప్లీట్లీ హిస్టరీ. ఇందులో ఏ పార్ట్ మీరు ఎక్కువ బాగా ఎంజాయ్ చేశారు? దీన్ని హిస్టరీ యాంగిల్లో ఎంజాయ్ చేశారా, డివోషనల్ యాంగిల్లో ఎంజాయ్ చేశారు? హిస్టరీ. హిస్టరీ యాంగిల్లో. హిస్టరీ, బికాస్ డివోషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. వి ఇండియన్స్, యాజ్ ఇండియన్స్, మనందరికీ ఆర్ హిస్టరీ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ డివోషన్ ఆఫ్ గాడ్. డివోషన్ ఆఫ్ గాడ్, ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ హిస్టరీ. అండ్ ది క్వశ్చన్ ఇస్ టు మిస్టర్ ముఖేష్, డైరెక్టర్. సీ, నౌ ది ప్రజెంట్ ట్రెండ్ ఇన్ ది కంట్రీ, there are lot of pieces from mythology are coming as films, you know, in all the languages if you take. Now that this is a story that happened in South India, more particularly in this part, okay, what is your study and how could you inspire yourself when you are doing this film exactly as a director? Because the whole India and more importantly the South India will watch you as a director. How could you do this and what is the challenge behind handling this script? I am ready to be watched. You ready to, yeah, be watched? Yeah. You are ready to be watched. Yeah. And my biggest strength in this movie is my actors. You were talking about Vishnu. I don't want to compare. Everybody is great. That's why they made such a mark in the history of cinema. But what kind of work Vishnu has done, I don't want to say much, but after watching the movie, all your perception is going to change. The kind of effort he has put, the kind of work he has done, it's phenomenon. It's extraordinary. You just hear about New Zealand. New Zealand is a beautiful place, but it's a very challenging place also. When we were shooting, it's 2-degree temperature, sometimes 0-degree temperature, wind, inside woods. We were unable to stand there with so much warm clothes, but they were standing with such a thin clothes and acting. So many times I thought that, no, I will pack up. It is going to kill you. But he was standing there. Such kind of dedication is rare to see. And not only him, Sharad Kumar, Mohan Babu sir, and all the senior actors, I saw their dedication towards work, what they have to achieve now. But still the kind of dedication, it is such a big inspiration for people like me or all the youngsters, that even after achieving so much, the kind of dedication is unheard. I have never seen that kind of thing. They were standing in such kind of weather with full preparation. It's unbelievable experience to all of you and all the actors. They are so great. He is saying that he helped me. I did not need to help much. Just say once and everybody is excellent. They did better than my expectation. So that is my biggest strength. And regarding history and mythology, see, Ramayana and Mahabharata, they are not mythology. They are history. They are part of our life. We are grown up. We are descendant of Ramayana and Mahabharata, I can say. So in North and South, it doesn't matter much. Ram was North Indian. He is being worshipped in every house of South India. Hanuman was South Indian. He is being worshipped in every part of North India. So the story is a story. It's either from North India or South India. It's
one of the most inspirational story that someone, everybody, we all go to temples to ask something from God. But here we are telling the story of a devotee who gave everything to God without asking anything. Even their eyes, when we offer just a mishri or shakkar or chini and we ask, oh God, give me this, give me this, give me that. And he's a devotee, he gave his eyes, but he didn't ask anything but salvation. So where you can find a better story than this and more inspiring story than this? More importantly, as just you referred, Mahabharata is a very famous and more popular tale through the devotional character called Lord Krishna. And Ramayana is also a complete devotional story backed up by Lord Hanuman. But Kannappa is a new character to the world, apart from Telugu and Kannada people, right? It is a new character to the entire world of cinema, all across the world. But when it comes to the point of view as a director in handling this script, when it transforms into from history to complete the core of devotion, where Kannappa offers his eye for Lord Shiva, that part, how could you really handle when it is transforming, the history is transforming into complete devotion? For these kind of moments, we artists are born for. This kind of moments define who we are. It defines a director, defines an actor, it defines whole crew. So those are the challenging things that we have to do. That's why we are here. Vishnu, one last question. Thank you, sir. Thank you. Vishnu Garu. Yeah, sir. Prabhu Garu, sir. Please go ahead. Yeah, one last question and then tarvata manam Q&A session wrap chesam. Last question, it is congratulating Mr. Vishnu for having such a beautiful heroine. అయితే దీంట్లో ఇక డివోషన్ అనేటువంటిది చిలిపి చిలిపి కాదు, అంటే డివోషన్ అనేటువంటిది, వార్షిప్ అనేటువంటిది రెండు మెయిన్ ఎలిమెంట్స్ మధ్య ఈ రెండు క్యారెక్టర్స్ అలా నెమ్మలి నెమ్మలి. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ప్రీతి ముకుందన్. షీ ఈజ్ నెమ్మలి. ఓకే, సినిమాలో ఆవిడ పేరు నెమ్మలి. కన్నప్ప జోడి, తిన్నడు జోడి నెమలి. షీఈ్ అ ఫెంటాస్టిక్ క్లాసికల్ డాన్సర్. మీరు సినిమాలో చూసినప్పుడు దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్, అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి నటీనటుల్లోనూ శివుడు ఆజ్ఞ లేకుండా నేను కాస్ట్ చేయలేకపోయాను. అండ్ ఈ నెమలి క్యారెక్టర్ కూడా షీఈ్ అ న్యూ కమర్, అండ్ ఫర్ హర్ టు హ్యాండిల్ సచ్ అ బిగ్ రోల్ ఇన్ ద వెరీ ఫస్ట్ movie of her career, she did a fabulous job. Okay, would you please make her a small voice? Let us listen to her voice. I think he has a crush on you, Preeti. Prabhu garu, em jarugutundi ikkada? No, let her be Preeti, presented properly. Namaskaram, hello. Namaskaram, hello. Ante ante annaru tanu. Yeah, Mohan Babu garu. Nenu maatladakoddu anukunnanu. మాట్లాడేటట్టు చేస్తున్నాడు ప్రభు. కరెక్ట్. ఇంతమంది మహానటులు ఉండగా వాళ్ళు నడకకుండా ఆ అమ్మాయి మీదనే దృష్టి ఏమిటి? ఓకే, ఇప్పటి వరకు క్వశ్చన్స్ అడిగితే వచ్చిన ఆన్సర్లను బట్టి వేయడం. ప్రీతి, ప్రీతి ప్లీజ్. నమస్కారం టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు మోహన్ బాబు సార్, విష్ణు, Mukesh Singh sir, and the entire team of Kannappa for giving me this incredible opportunity. I don't want to say much, but the film has a lot of heart, and I really hope you all love it. Yeah. Okay, we all are grateful. It's good, right? Thank you so much. Yeah, thank See, actually, you. Actually, the man who, sorry. One question. Hello Vishnu garu, I am Babita. Sir, actually teaser chala baundi. Thank you. Aithe nenu Mukesh garni choose cheskodaniki, just because endukante meeru cinema start ainappati nunchi this is your baby ani chepparu and your dream project, itlanti project ni Mukesh gariki ivvadaniki main reason em antaru ante he has already did his series like oka 180 nunchi 85 episodes chesaru, adi kuda historic ga ne chesaru. So did you watch that series and what made you to give your baby, put your baby into his hands? See, cinema start jayek mundu, I was supposed to do another movie. Aa movie koni anivarya karanal valla, it wasn't taking off.
నాన్నగారు కూర్చొని ఏదో ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు రావలేదు, అరే ఎన్ని రోజులుగానో నువ్వు కన్నప్ప పెట్టుకోను ఎందుకు స్టార్ట్ చేయకూడదు, నువ్వు 30 కోట్లకి చేసినా అంతే రిస్క్, నువ్వు 200 కోట్లకి చేసినా అంతే రిస్క్, రిస్క్ రిస్కే గో హెడ్ దేవుడే నీకు కాప యూనో హెల్ప్ చేస్తాడు అని అన్న తర్వాత నాన్నగారు అప్పుడు మహాభారత సిరీజు బింజ్ వాచ్ చేశారు. నాన్న నేను ఓకే స్టార్ట్ చేస్తాను కానీ డైరెక్టర్ ముఖ్యం నాన్న, ఇప్పుడు డైరెక్టర్ ఎవరు ఒప్పుకుంటారు నాతో ఈ సినిమా చేయడానికి, ఒక 2 ఇయర్స్ డెడికేట్ చేయడానికి ఎవరున్నారు, అందరూ కమిట్ అయి ఉన్నారు కదా. అరే మహాభారత చూశాను, డ్రామా ఎక్స్ట్రాడినరీగా తీశారు, ఈయన ఎవరో పట్టుకో, నీ కన్నప్ప ఆయన తీస్తాడురా అన్నాడు. నేను అడగడం, ఆయన ఒప్పుకోవడం, అండ్ ఐ ఫెల్ట్ ద ఫస్ట్ మీటింగ్ ఫిబ్రవరి 1st week మా ఇద్దరికి జరిగింది లాస్ట్ ఇయర్, అండ్ ఐ న్యూ నా కన్నప్పని సెల్యులాడికి తీసుకొచ్చేది ఈయనే అని. యా విష్ణు గారు, 1 last. సో కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు, ఇట్స్ అ మ్యాగ్నమ్ ఓపస్ ఫిలిం. సో మీరు ఒక విల్ మంచు విష్ణు ట్రై మహాభారత ఆల్సో? I would love to. But in the future, but there are only a few, only 2 characters I want to play. If I ever play Mahabharata, nenu oka vela naaka opportunity vaste rendu character ni play chestanu, Karnudaina chestanu ledha Duryodhanaina chestanu. So Vishnu garu, fantastic, we'll Vishnu wrap garu after this question. Yeah, please. Yes. So Vishnu garu, yeah, టీజర్ చాలా బాగుంది, రిఫ్రెషింగ్ ఉంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి ల్యాండ్స్కేప్స్ చాలా తక్కువ మనకు కనిపిస్తుంటాయి. సో మన ఇండియన్ సినిమాలో వైకింగ్స్ ఇలాంటి ఎస్ ఇలాంటి సిరీస్లో మనకు ఎక్కువగా చూస్తుంటాం ఇలాంటివి. సో ఫస్ట్ టైం మన తెలుగు స్క్రీన్ మీద మంచి ల్యాండ్స్కేప్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ మీ టీజర్ చాలా హై ఇచ్చింది, మీరు చాలా రిఫ్రెషింగ్ ఉన్నారు, 2.0 టైప్. ఎగ్జాక్ట్లీ. సో ఇది యాక్చువల్లీ మనకు తెలిసిన కదా, మీరు చెప్పినట్లు ఒక చిన్న 1/2 పేజ్ కదా. సో దీన్ని బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అంటున్నారు. 1/2 పేజ్ కదని 2.5 అవర్స్ మీరు 2 అవర్స్ 2.5 అవర్స్ మీరు దీన్ని మొత్తం తీస్తున్నారు. ది మూవీ విల్ బి 3 అవర్స్. యా ఓకే, 3 అవర్స్ రన్ టైమ్ అనుకుంటే కూడా. సో దీంట్లో మీరు ఎంతవరకు దీన్ని కల్పితం చేశారు? కల్పితం చేస్తే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీని ఎందుకు రాస్తున్నారు? ఇట్ ఈస్, ఐ డిడ్ సే ఇట్స్ ఎ ట్రూ స్టోరీ, ఐ సెడ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ. అదే సార్, దర్స్ అ డిఫరెన్స్. దిస్ ఇస్ నాట్ అ ట్రూ స్టోరీ, ఇట్స్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. లాస్ట్ 45 మినిట్స్ ఇస్ అ ట్రూ స్టోరీ. ఇట్ ఈస్ 100% లాస్ట్ 45 మినిట్స్ ట్రూ స్టోరీ. దానికి ముందు వీడు మనసు ఎలా ఉండింది, వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు, అవి తీసుకురావడం జరిగింది. విష్ణు గారు, సారీ, హియర్ హియర్ ఇట్, యా 1 మినిట్, ఒక్క నిమిషం అండి. మోహన్ బాబు గారికి మైక్ ఇవ్వరా ప్లీజ్? నానా, ఓకే, శరత్ కుమార్ గారు వాంట్ జర్నలిస్ట్ గా స్టార్ట్ అయ్యి బట్టి ఓ ఇప్పుడే జర్నలిస్ట్ గా మారిన శరత్ కుమార్ గారు, ఓకే జస్ట్ ఈ పిక్చర్ టీజర్ చూసాం, అన్ని చూసాను, అందరి గురించి మీరు మాట్లాడారండి. మళ్ళీ ఈ పిక్చర్ ఎవరు టీజర్ కట్ చేశారు, ఎవరు ఎడిటర్ని మీరు చెప్పలేరా? ఆంటనీ, ఆంటనీ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆంటనీ, గివ్ ఇట్ అప్ ఫర్ ఆంటనీ జీ, ది ఫ్యాంటాస్టిక్ టాలెంట్. సిద్ధార్థ్ ప్లీజ్, ఎంగ ఇర్కింగా సిద్ధార్థ్ ప్లీజ్ కమ్. సో దిస్ ఇస్ మిస్టర్ ఆంటనీ. మేము 5.5 గంటల సేపు షూట్ చేసిన సినిమాని ఇప్పుడు 3 గంటలకి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాడు ఆయన, ఎన్ని త్యాగాలు చేయాలో ఆయన చేతుల్లో ఉంది. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ఆంటనీ. ఆయన్ని, ఆయనతో పనిచేయాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ఆయన వెంటపడాను. శరత్ కుమార్ అంకుల్తో కూడా నేను 15 సంవత్సరాలు వెంటపడితే ఇప్పుడు చేశాడు, అదొక సపరేట్ కథ. And thank you, Anthony. And the trailer, everything, he's the one. Cinema chesedo kettu dani edit chesi mee andarki chupichedo kettu, and entire papam oka last 6 months ga he's been working on it, and they are the unsung heroes. Oka cinema chesetappudu venakanunni nadipiche chaala mandi heroes untaru, vallallo Anthony okaru editor. Thank you, Anthony. And Siddharth, our second unit cameraman, ఆయన నేను ఆన్ రిక్వెస్ట్, సిద్ధార్థ్ ఇస్ అ వెరీ యునో సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆల్సో నా, నేను న్యూజిలాండ్ వెళ్ళేటప్పుడు రిక్వెస్ట్ చేశాను అమెరికన్ కెమెరామెన్ ఈ సినిమాకి, షెల్డన్, ఈజ్ అ అమేజింగ్ కెమెరామెన్. షెల్డన్తో నేను చేసేటప్పుడు ఇంత పెద్ద యూనిట్ వెళ్తున్నాం, 650 మంది పైన వెళ్తున్నాం మనం. షెల్డన్కి ఒకవేళ జ్వరం వస్తే సెకండ్ యూనిట్ ఎలాగ, యూనో వీ హ్యావ్ టు అందరినీ వెయిట్ చేయించలేం కదా అని సిద్ధార్థ్ని రిక్వెస్ట్ చేశాను. సిద్ధార్థ్, కెన్ యూ ప్లీజ్ కమ్, నాకు తెలుసు ఇప్పుడు నువ్వు కెమెరామెన్గా చేయట్లేదని, I request you please come on board ani. Thank you Siddharth, thank you, I really owe you one my brother. Vishnu garu, Vishnu garu, yeah yeah
Yeah, I'm Anjali from TFPC. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ వాజ్ వెరీ నైస్ అండ్ చాలా అంటే లైక్ పిల్లలకి కథ చెప్తే అర్థం కాదు చూపిస్తే అర్థమవుతుంది అంటారు కదా సో అలా సో ఐ హ్యావ్ అ టూ క్వశ్చన్స్ ప్లీజ్ సో ఫస్ట్ వన్ ఈజ్ సో మెనీ స్టార్ కాస్ట్ ఈజ్ హియర్ సో ఎవరితో ఏ సీన్ చేసినప్పుడు మీరు ఇమోషనలీ బాగా కనెక్ట్ అయ్యారు దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ థ్యాంక్ యూ యు నో హూ ఐ యాక్చువల్లీ కనెక్టెడ్ అ లాట్ శరత్ కుమార్ గారితో వావ్ You have no idea. Mera in movie lo, my idder relationship, and not only that, personally for me, you know, he was like a father on set for me. Ee roju nenu cinema inta fast ga nenu cheyagaliganante, it's only thanks to him. Okay. Ayana makeup eyadaniki gento nar sep pattedi. Maaku 2 hours pattedi andarki. Nenu makeup eskoni, sir, I'm the lead actor. I have to be there. 7:30 shot pil cheppevanni. ఎవ్రీబడి యూస్ టు బి ఆయన కానీ రిలాక్స్ అయ్యి వచ్చిండుంటే సెట్లో నా షూటింగ్ అసలు అయ్యేది కాదు నాకన్నా ముందు వచ్చి ఉండేవాడు ఆయన సెట్లో నేను పరిగెత్తవాడిని శరత్ గారు వచ్చేస్తున్నారు పరిగెత్తండి శరత్ అంకులు వచ్చేస్తున్నారు పరిగెత్తండి సో ఎమోషనల్ కనెక్ట్ బిహైండ్ అండ్ ఆన్ ద కెమెరా విత్ శరత్ అన్న ఆఫ్ కోర్స్ ఇంకోటి చెప్తాను అక్షయ్ గారితోనూ ఉంది ఒక మనిషి కానీ మారింది మోహన్ లాల్ గారితో నేను షూటింగ్ చేసిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి చూసిన దానికి దట్స్ అ బిగ్ స్టోరీ ఐల్ టెల్ యూ లేటర్ బట్ విత్ మై బ్రదర్ ప్రభాస్ అతను నా ఒక్కడితోనే యాక్ట్ చేయలే సినిమాలో సో ఐ లీవ్ ఇట్ అట్ దట్ ఓకే సో ఐ విల్ నాట్ సే అతని క్యారెక్టర్ ఏంటి అతను ఎన్సేప్ చేశాడు ఎవరెవరితో ఆయన యాక్ట్ చేశాడు అనేది నేను చెప్పను నా ఒక్కడితోనే చేయలేదు సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ ఓకే అండ్ సెకండ్ వన్ సో కన్నప్ప మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు సగం మాత్రమే తెలుసు బట్ ఇలా హిస్టరీలో ఎన్నో తెలియని స్టోరీస్ ఎన్నో ఉన్నాయి సో మీకు అవకాశం వస్తే ఇంకెలా ఏ స్టోరీ చెప్పాలనుకుంటారు శివుడి కథ ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ లార్డ్ శివ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ పర్ఫెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ అమేజింగ్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సార్ యా సారీ సార్ దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ యా సార్ మీ టీజర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే మీరు పెట్టిన ఎఫర్ట్ అంతా టీజర్లో కనిపిస్తుంది సార్ లైక్ పర్టికులర్గా మాట్లాడాలంటే మీ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ హెయిర్ దగ్గర నుంచి బాడీ కానీ అండ్ కాస్ట్యూమ్స్ అన్నీ సో ఈ సినిమాకి పర్టికులర్గా మీరు ఎలాంటి తీసుకున్నారు జాగ్రత్తలు లైక్ రిగార్డింగ్ యువర్ ఫిజిక్ అండ్ ఆల్ మెయింటెనెన్స్ ఓ దట్స్ అ లాంగ్ క్వశ్చన్ బట్ ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ ఆన్ అనదర్ డే బికాస్ దట్ టుడే విత్ ఆల్ దీస్ పీపుల్ ఇట్స్ నాట్ దట్ నేనే కదా అక్కడ చూడండి గడ్డం వేసుకొని అక్కడ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ మారిపి ఉన్నాడు శివబాలాజీ And another one person I have to thank a lot is Iroj Rala aina ipude Japan nunchi ipude land ayyadu aina is ma anna Prabhu anna Prabhudeva Nanagar tho oka last oka sequence last lo shoot cheyalsindi adi nenu bayapadanu nenu endukante evar chepte you know ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫస్ట్ ఫోన్ కాల్ నేను ప్రభు అనకు ఫోన్ చేశాను అన్నా నువ్వు చేయాలన్నా లాస్ట్లో వీడు భక్తుడు అవుతాడు దాని తర్వాత ఇవన్నీ చేయాలన్నా దాదాపు లాస్ట్ 45 minutes మీ చేతుల్లో ఉందన్నా అన్న సరే రా నేను చేస్తాను ఓకే అది ఇది అన్నాడు సాంగ్ కంపోజ్ అయినప్పటి నుంచి సాంగ్ ఎడిట్ అయ్యేంత వరకు ద ఫస్ట్ ద ఇన్వాల్వ్మెంట్ విచ్ ప్రభు అన్ ఐ హ్యాడ్ ఇస్ అమేజింగ్ ఆయన చెప్పిన రెండు కామెంట్స్ ఐ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ రేపు జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఆయన ఇచ్చిన భరోసా నాకు ఫస్ట్ నేను అక్కడ షూట్ చేసిన తర్వాత ఒక కట్ చూపించాను ఇద్దరు చెప్పారు ఫస్ట్ దాన్ని చూసి ఫస్ట్ నేను ప్రభాస్ కోసం కట్ తీసుకొచ్చి చూపించాను ప్రభాస్ అన్నమాట ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకేదో అన్నాడు నేను గట్టిగా సో ఏదో ఇది మాత్రం గట్టిగా కొట్టేటట్టు ఉంది బ్రదర్ నేను ఏదో అనుకున్నాను అన్నాడు నెక్స్ట్ ప్రభు అన్న ఆయన ఫస్ట్ విజువల్స్ చూసిన తర్వాత ఏ విష్ణు నాకు ఇది బ్రేవ్ హార్ట్ ఫీలింగ్ వస్తుంది విష్ణు అన్నాడు అండ్ రేపు మీరు సినిమా చూసినప్పుడు కూడా యూల్ అండర్స్టాండ్ వై హీ సెడ్ దాట్ నెక్స్ట్ ప్రభు అన్న చెప్పింది సాంగ్ అంతా ఎడిట్ చేసిన తర్వాత సీ అగైన్ ఏం సాంగ్ ఇది జరగచ్చు జరగకపోవచ్చు బట్ ఆయన చెప్పింది చెప్తున్నా వాయిస్ నోట్ పెట్టాడు ఎడిట్ చేసే సాంగు విష్ణు నాకు నేషనల్ అవార్డు మిన్సార కనువుకి వచ్చింది కాజులు నేను చేసి పాటకి వెన్నెలవే వెన్నెలవేకి నా ఫస్ట్ నేషనల్ అవార్డు
నెక్స్ట్ ఇంకోటి హృతిక్ రోషన్తో వచ్చింది, అది కంపోజింగ్ కోసం వచ్చింది. ఈ సినిమా రెడీ అయిన వెంటనే నువ్వు పంపి, నాకు వస్తుందని నమ్మకం నాకు చాలా ఎక్కువ ఉంది ఈ సాంగ్, నువ్వు ఇది ఎడిట్ చేసి పంపి నువ్వు అక్కడికి అన్నాడు. సో దిస్ ఇస్ అ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పనిచేసిన ప్రతి ఒక్కరు చెప్పారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం స్టీఫెన్ దెవసి, ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు, ఆయన ఇంట్లో ఉండాల్సి వచ్చింది. స్టీఫెన్స్ ఫస్ట్ ఫిలిం ఇదే, అండ్ హీస్ డన్ అ ఫెనామినల్ జాబ్. ఈ పాటలన్నీ బయటకు వచ్చిన తర్వాత మీకు తెలుసు, నేను వినేది వచ్చి నాకెందుకు మళ్ళీ పాతకాలంలాగా దేవుడు పాటలు కాదు నేను వినాల్సింది, నాకు ఈ జనరేషన్ పిల్లలకి వినదగ్గట్టు ఉండాలి అనే అతనితో కూర్చొని మేము చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక విష్ణు గారు చెప్పినట్టు, సో కన్నప్ప ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాము అఫీషియల్లీ ఇవాళ. టీజర్ని మీరు ఐ జస్ట్ వన్ థింగ్ ఐ సారీ ఐ అబ్రప్ట్లీ కట్ యువర్ క్వశ్చన్ ఇన్ దట్ మోహన్లాల్ గారి గురించి వెన్ యూ ఆస్క్ మీ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ అబౌట్ ఇట్. సి మోహన్లాల్ ఒక వ్యక్తిగాన్ని మారిపోయింది మోహన్లాల్ గారి వల్ల అన్నాను. నేను ఫస్ట్ వెళ్ళి నేను ఈ కథ రెడీ చేసుకొని ఫస్ట్ లాల్ అంకల్ దగ్గరికి వెళ్ళాను. ఆయన మెడ్రాస్లో ఉంటే నాన్నగారు ఫోన్ చేసి, ఏ నువ్వు ఒకసారి వెళ్ళి మాట్లాడాను. ఫోన్ చేసి ఎక్కడున్నా అన్న నేను మెడ్రాస్లో ఉన్నాను, ఎందుకు విష్ణుని ఫోన్లో మాట్లాడమనండి. లేదు నేను వచ్చి మాట్లాడతాను. నేను మెడ్రాస్కి వెళ్ళాను, నా సినిమా తీస్తున్నాను, ఐఎమ్ మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నాను, అదొక 7-8 రోజులు ఉంటుంది, న్యూజిలాండ్లో షూట్ చేస్తున్నాం, అది మీరు అక్కడికి వస్తే అక్కడ చేయండి, లేకపోతే నేను ఇండియాలో నేను స్క్రీన్లో షూట్ చేస్తాను, స్టూడియోలో షూట్ చేస్తాను, ఇది క్యారెక్టర్ అని క్యారెక్టర్ చెప్పాను. న్యూజిలాండ్లోనే ఎప్పుడు వెళ్తున్నావు? పలాన్ టైంలో వెళ్తున్నాను. ఓహో ఓకే, న్యూజిలాండ్లో వచ్చేద్దాం అంటే అంటే మీరు ఏంటి ఒప్పుకున్నారా అన్న? ఏ ఒప్పుకున్నాను కదా అన్న. నేరుగా వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాను. ఎందుకు తెలుసా? నేను చిన్నప్పటి నుంచి నేను సినిమా ఆయన సినిమాలు చూస్తే పెరుగుతూ అండ్ ఐమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయనతో సహా నేను నిలబడి యాక్ట్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది, అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఒక నటుడుగా. ఇట్స్ లైక్ ఒక క్రికెటర్కి సచిన్ టెండూల్కర్ అక్కడ ఆపోజిట్ గ్రీస్లో ఉంటే రన్నర్స్కి నాన్ స్ట్రైకర్గా ఎండ్లో నువ్వు నిలబడితే నీకు ఎలాగుంటుందో, ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ దాట్. వర్కింగ్ విత్ శరత్ అంకుల్, వర్కింగ్ విత్ మోహన్లాల్ గారు, వర్కింగ్ విత్ ఫాదర్, వర్కింగ్ విత్ మిస్టర్ అక్షయ్ కుమార్, దెర్ ఆర్ గ్రేట్ యాక్టర్స్. సో దట్ వాజ్ మై ఫీలింగ్ అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ మిస్టర్ మోహన్లాల్. సో ఎస్, ఇప్పుడు చెప్పిన ఎవరైతే ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఉన్నారో మనం అతి తొందరలో వారందరినీ వెండి తెర మీద సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అండ్ ఎస్, ఇందాక